Hello there, welcome back to my channel English Topics. Today in this video I am going to teach you a grammar topic. My grammar topic lo present tense gurinchi detail ga nerchukunnam, andulo four subdivisions nerchukunnam. Past tense lo kuda simple past tense, past continuous tense and past perfect tense, ee three divisions gurinchi subdivisions ante past tense lo unde ee three tenses gurinchi manam nerchukunnam. Today in this video I am going to teach you about past perfect continuous tense. So without any delay, let's get started. Before that, if you find my videos are helpful for you, please like, share and subscribe my channel. Past perfect continuous tense, it is also called as past perfect progressive tense. కంటిన్యూషన్ అంటేనే మనకి ప్రోగ్రెషన్ అంటే జరుగుతూ ఉండడం కదా, దీన్ని అలా కూడా పిలవచ్చు. వీ కెన్ కాల్ ఇట్ లైక్ దిస్ ఆల్సో. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇస్ యూస్డ్ టు డినోట్ ఎన్ యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూడ్ అప్ అంటిల్ ఎనదర్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఒక యాక్షన్ అనేది పాస్ట్లో స్టార్ట్ అయింది, జరుగుతూ ఉంది, ఒక పాయింట్ దగ్గర ఎండ్ అయ్యింది, ఆ ఎండ్ అయిన టైం కూడా పాస్ట్లోనే. అందుకోసం యూజ్ చేస్తాం అటువంటి ఎక్స్ప్రెషన్స్ని, అటువంటి ఎక్స్ప్రెషన్స్ని ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీని మనకి కంటిన్యూషన్ అంటేనే ఇన్ఫామ్ వస్తుంది, రూట్ వర్డ్ ప్లస్ ఇన్ఫామ్. ఈ స్ట్రక్చర్లో కూడా అలానే ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ రూట్ వర్డ్ రూట్ వెర్బ్ వి ప్లస్ ఇన్ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ గా మనకి హ్యాడ్ యూజ్ చేస్తున్నాము. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో కూడా మనం హ్యాడ్ యూజ్ చేసుకున్నాము. మనకు సబ్జెక్ట్ ఏదైనా కానీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనం హ్యాడ్ యూజ్ చేసుకున్నాం. ఇక్కడ కూడా అలానే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో కూడా హెల్పింగ్ వెర్బ్ హ్యాడ్ యూజ్ చేసుకుంటున్నాము. వర్క్, ఈ వెర్బ్ తీసుకొని నేను పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఎలా నోట్ చేస్తానో ఒకసారి చూడండి. ముందులా సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ తీసుకుందాం. ఫస్ట్ పర్సన్ ఏముంటాయి? ఐ వి ఉంటాయి. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్, వి హ్యాడ్ బీన్ వర్కింగ్. సెకండ్ పర్సన్ యూ, యూ హ్యాడ్ బీన్ వర్కింగ్. థర్డ్ పర్సన్ సింగిల్ హీ హ్యాడ్ బీన్ వర్కింగ్, షీ హ్యాడ్ బీన్ వర్కింగ్, ఇట్ హ్యాడ్ బీన్ వర్కింగ్. ప్లూరల్ థర్డ్ పర్సన్ ప్లూరల్ దే హ్యాడ్ బీన్ వర్కింగ్. ఇలా ఉంటుంది. మనకి నెగిటివ్ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది? హ్యాడ్ తర్వాత మనకి ఎక్కడైనా సరే హెల్పింగ్ వెర్బ్ తర్వాత మనం నెగిటివ్ వర్డ్ నాట్ ప్లేస్ చేస్తే మనం నెగిటివ్ స్ట్రక్చర్ ఫామ్ చేయొచ్చు, నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. ఐ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్, ఐ హ్యాడ్ నాట్, ఇక్కడ మనం కాంట్రాక్టెడ్ ఫామ్ లో ఐ హ్యాడ్ అండ్ బీన్ వర్కింగ్ అని నోట్ చేసుకోవచ్చు. వీ హ్యాడ్ అండ్ బీన్ వర్కింగ్, యూ హ్యాడ్ అండ్ బీన్ వర్కింగ్. థర్డ్ పర్సన్ హీ హ్యాడ్ అండ్ బీన్ వర్కింగ్, షీ హ్యాడ్ అండ్ బీన్ వర్కింగ్, ఇట్ హ్యాడ్ అండ్ బీన్ వర్కింగ్, దే హ్యాడ్ అండ్ బీన్ వర్కింగ్. ఇంట్రోగేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ లో మనకి ఏ స్ట్రక్చర్ లో అయినా ఏ టెన్స్ లో అయినా మనం హెల్పింగ్ వెర్బ్ ని ముందర తీసుకొస్తాము. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ హ్యాడ్ ఉంది. హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్, హ్యాడ్ వి బీన్ వర్కింగ్, హ్యాడ్ యూ బీన్ వర్కింగ్, హ్యాడ్ హీ బీన్ వర్కింగ్, had she been working, had it been working, had they been working. ఈజీగా మనకి స్ట్రక్చర్ తెలిస్తే ఈ సెంటెన్సెస్ అన్ని ఈజీగా ఫామ్ చేసుకోవచ్చు. స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టెన్సెస్ నేర్చుకునేటప్పుడు స్ట్రక్చర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. రామ్ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 hours వెన్ ఐ అరైవ్డ్. నేను వచ్చే ముందల రామ్ 2 గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు. నేను వచ్చే ముందర, అక్కడ పాస్ట్ లో ఒక పాయింట్ దగ్గర యాక్షన్ అనేది స్టాప్ అయిద్దని చెప్పుకున్నాం కదా, ఆ పాయింట్ నేను రావడం. నేను ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాము అనేది ఇక్కడ చెప్పలేదు, కానీ పాస్ట్ లో యాక్షన్ అనేది స్టార్ట్ అయింది, అది జరుగుతూ ఉంది. జరుగుతూ ఉంటే ఒక పాయింట్ దగ్గర, పాస్ట్ లోనే ఒక పాయింట్ దగ్గర, ఒక టైం దగ్గర యాక్షన్ స్టాప్ అవుతుంది. ఆ స్టాప్ అయ్యే పాయింట్ నేను రావడం. దాన్ని మనం సింపుల్ పాస్ట్ లో ఇండికేట్ చేసుకుంటాం. మిగతా జరుగుతూ ఉన్న యాక్షన్ ని మనం హ్యాడ్ బీన్ వెయిటింగ్ అంటున్నాం కదా, దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనం నోట్ చేసుకుంటాము.
They had been playing in the ground before the rain started. వాళ్ళు ఎప్పటి నుంచి ఆడుతున్నారు, పాస్ట్ లో ఎప్పటి నుంచో ఆడుతున్నారు, ఒక పాయింట్ నుంచి స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసి ఆడుతూ ఉన్నారు. రెయిన్ ఎప్పటికి స్టాప్ చేశారు, ఆ రెయిన్ అనేది స్టార్ట్ అయ్యేటప్పటికి ఆ యాక్షన్ స్టాప్ చేశారు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎక్స్ప్రెసెస్ పాస్ట్ ఇన్ ద పాస్ట్, పాస్ట్ ఇన్ ద పాస్ట్, పాస్ట్ లో ఇంకొక పాస్ట్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మనం చెప్పుకునేది ఇది సింపుల్ పాస్ట్ లో మనం ఒక పాయింట్ దగ్గర అని చెప్పుకున్నాం కదా, దీనికి ముందర ఇంకొక పాస్ట్ ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తుంది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే అది స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఆగుతూ ఉంది. అంటే ఆ ముందర యాక్షన్ ఇంకా పాస్ట్ లో, దీనికి ముందర అది స్టార్ట్ అయింది. పాస్ట్ ఇన్ ద పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎక్స్ప్రెసెస్ పాస్ట్ ఇన్ ద పాస్ట్ అనే దానికి అర్థమైంది కదా. లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. హిమ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ న్యూస్ పేపర్ అంటిల్ 5 o'clock. హిమ న్యూస్ పేపర్ ని 5 o'clock దాకా చదువుతూ ఉండేది. 5 o'clock అక్కడ పాయింట్ స్టాప్ అయిన పాయింట్ ఏంటి? 5 o'clock. షీ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ అవర్స్ బిఫోర్ షీ స్లెప్ట్. ఆమె నిద్రపోయింది. ఆ నిద్రపోవడానికి ముందర యాక్షన్ ఏంటి? టీవీ చూస్తూ ఉంది, ఆ తర్వాత ఆమె నిద్రపోయింది. బిఫోర్ షీ స్లెప్ట్ ఏం చేసింది? టీవీ చూస్తూ ఉంది. ఆ యాక్షన్ అనేది ఎప్పటికి స్టాప్ అయింది? ఆమె నిద్రపోవడంతో ఆ యాక్షన్ అనేది స్టాప్ అయింది. దే హ్యాడ్ బీన్ కల్టివేటింగ్ ద ల్యాండ్ ఫర్ మెనీ ఇయర్స్ వెన్ ద గవర్నమెంట్ సీజ్డ్ దేర్ ల్యాండ్స్. ముందర జరిగే యాక్షన్ ఏంటి? ఇక్కడ ఆ ల్యాండ్ ని వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారు, ఆ తర్వాత గవర్నమెంట్ అనేది సీజ్ చేయడం జరిగింది. తర్వాత జరిగిన యాక్షన్ గవర్నమెంట్ సీజ్ చేసింది. ఈ యాక్షన్ అనేది ఎప్పుడు స్టాప్ అయింది? గవర్నమెంట్ సీజ్ చేసినప్పుడు తర్వాత అది స్టాప్ అయింది. హ్యాడ్ బీన్ కల్టివేటింగ్, అప్పుడుదాకా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కంటిన్యూస్ ఫామ్, ఎప్పుడు స్టాప్ అయింది? వాళ్ళు సీజ్ చేయడంతో, గవర్నమెంట్ సీజ్ చేయడంతో ఆ యాక్షన్ అనేది స్టాప్ అయింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి డిఫరెన్స్ ఏంటి అని. నేను ప్రీవియస్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటది? ద వాటర్ బాయిల్డ్ వెన్ ఐ వెంట్ టు ద కిచెన్. నేను కిచెన్ లోకి వెళ్ళేదానికి వాటర్ బాయిల్ అయిపోయాయి. పర్ఫెక్ట్ టెన్స్ అంటే నా యాక్షన్ అంతటితో కంప్లీట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఏంటి? పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వెన్ ద వాటర్ హ్యాడ్ బీన్ బాయిలింగ్ వెన్ ఐ వెంట్ టు ద కిచెన్. ఇది ఇది ఏ టెన్స్ లో చెప్పుకున్నావు? ఈ టెన్స్ లో చెప్పుకున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యాడ్ బీన్ బాయిలింగ్ ప్రీవియస్ టెన్స్ లో. ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏంటి? పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్ బాయిల్డ్. ఇలా యూజ్ చేస్తాము ఈ టెన్స్ ని, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ దిస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పీపీసీటీ. విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్. If you like this video, please like, share and subscribe my channel.